ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా వీరి తలరాత్రులు మాత్రం మారటం లేదు. అనాది కాలంగా పూరి గుడిసెల్లోని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని మారుమూల ప్రాంతమైన బాలకృష్ణాపురం దళితవాడలో నెలకొని ఉంది. వానలు వస్తే పూరింట్లో పిల్ల పాపలతో రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ దళితవాడ వాసులు. ఈ గ్రామంలో వానలు వచ్చిన ప్రతిసారి వీధులన్నీ వరద నీటితో నిండిన కాలువల్లా తయారవుతున్నా పారిశుద్ధ్యం అంతంత మాత్రంగా ఉండటంతో అంటు రోగాలు ప్రబలుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు. త్రాగునీటి విషయానికి వస్తే పంచాయతీ నీళ్లు అర్ధగంట మాత్రమే సరఫరా చేస్తారు, మూడు బిందెల నీళ్లు పట్టుకునేలోపే ఆపేస్తారు. ఇక గతి లేక అపరిశుభ్రంగా ఉన్న బావి నీళ్లు త్రాగాల్సి వస్తుందని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గుమ్మం వద్దకే చేరేలా ప్రణాళిక రూపొందించి గ్రామ వాలంటరీ సచివాలయ వ్యవస్థల ద్వారా పాలన సాగిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యంగా ఉందనటానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ. నియోజకవర్గ కేంద్రమైన మండల కేంద్రంలోని ఒక గ్రామ పంచాయతీ దళితవాడలో పరిస్థితి ఇలా ఉండటం బాధాకరం. దాదాపు 100కు పైగా పూరిళ్లు ఉన్నా ప్రభుత్వ గృహాలు మంజూరు కాకపోవడం, జగనన్న కాలనీ ఏర్పాటుకు అర్హత ఉన్నా కార్యరూపం దాల్చకపోవడం వెనుక అగ్రవర్ణ కులస్తుల హస్తం ఉన్నట్లు, దళితులను అణగద్రొక్కే ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇకనైనా స్థానిక నాయకులు సంబంధిత అధికారులు బాలకృష్ణాపురం దళితవాడ పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యలను గుర్తించి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం, వైఎస్ఆర్ గృహ వసతి, వైఎస్ఆర్ జగనన్న కాలనీ మంజూరు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. గడిచి పొలం పోయి దూరత బొట్టి ముట్టుకుతూ వచ్చినారు పతలే. ముళ్ళ కంపలు నాదేరు కంపలు కట్టుకొని ఒక్క చోటు లేకుండా నడిచేదానికి కూకునేదానికి చోటు లేకుండా నీళ్ళలో ఉన్నాం మేము. నేను ఇల్లు కట్టి మీకు ఆచిలో వచ్చిన తర్వాత ఇల్లు కట్టి బీగం నిద్ర ఇస్తానన్నాడు ఈయనే ఈలా. మమ్మల్ని తిరిగి మరి కూడా చూడలా, మమ్మల్ని ఏమని కూడా పట్టించుకోవాలా నాయన? ఆ కోరిక నెరవేర్చిన ఆయన మాకు ఇల్లు కట్టేదని కోరిక నెరవేర్చిన అంటే నీకు ఎంతో పుణ్యం ఆయన అది చేసిన అంటే మా ఊరికి ఏ మగాళ్ళు లేదు నాయన ఇంట్లో, మేమిద్దరమే ఉండేది. నీళ్ళే మేము ఆడుతున్నాము. ఈ నీళ్ళు అయితే ఎంత గలీజ్గా ఉంది చూడండి, కప్పలు, వాటర్ క్యాన్లు, ప్లాస్టిక్ పేపర్లు, దుమ్ము, ధూళి ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది. ఇది తాగే వాళ్ళకి మాకు జబ్బులు ప్రతి ఒక్కటి వస్తుంది మాకు. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉంది అసలు. ఇదే ఈ గ్రామం మొత్తం ఆడుకునేది ఈ నీళ్ళే. పాయ్ అడిగి పోయి సంక్రాంతి.
చేతికి వా, ఇంటికి వా, దేవాదికి పో. ఈసారి అన్న జగనన్న వచ్చి జరిపిస్తాను, పూరిలే ఉండకూడదు, అక్క చెల్లెలకి అన్నీ బాగా చేస్తానని చెప్పినారు. ఇంకా ఏం పట్టించుకోలేదు. అవి చూసి మాకు ఇల్లు వచ్చేటట్టు ఇల్లు నీళ్ళు రోడ్డు తాగేదాన్ని నీళ్ళు కరెంటు వర్షం వస్తే ఇల్లు కారుతుంది. మాకు పెద్దగా లేకపోయినా చిన్న ఇల్లు అన్నా కట్టించేటట్టు చూడమని కోరుకుంటున్నాను. నా పేరు కాంతన్న. మాకు ఇల్లు లేదు, సోటు లేదు, అద్దవరంగా ఉన్నాం మేము. మాకు అందరికి పూరిలో కానీ మిజ్జీలో మాకు ఎవరు గీడ మేము రాసి మేము రాసి ఇచ్చేవచ్చు. అలా మూడు మాటలు రాసేవా ఏదో లేదు. నా పేరు కాటమ్మ. మా గ్రామ బాలకృష్ణాపురం. మా గ్రామ బాలకృష్ణాపురం. మాకు అందరూ పూలు ఉండదు, నిద్రలు లేదు, మాకు తాగేదానికి నీళ్ళు లేదు, పోయేదానికి రోడ్డు లేదు. మేము అస్తపడుతున్నాము. మేము ఏమి చేయాలంటే మీ వెళదా మాకు కావాలా, మీ దాయ లేకుండా మాకు ఏది జరగదు. మూడు మాటలు రాసి ఇచ్చినామో ఒకరు